ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా కొబ్బరి బొండాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ జిల్లాలో అత్యధికంగా ఈ కొబ్బరి బొండాలు అనేవి ఎక్కువగా పంట ఉంటుంది. ఈ నేపథ్యంలో కొబ్బరి బొండాలు ఎక్కడ తాగడమే కాకుండా బాటిల్స్లో ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ వెళ్ళేవారు వారు కూడా బాటిల్స్తో తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొబ్బరి బొండం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వ్యాపారులు స్థానికులు ఏమంటున్నారు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వేసవకాలం ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక అత్యవసర రీతిగా బయటకు వచ్చిన కూలీలు కానీ కార్మికులు కానీ అదేవిధంగా ఉద్యోగులు కూడా ఈ ఎండదాటికి అలమటిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మన దేహం ముఖ్యంగా ఈ వేడి బారి నుంచి ముఖ్యంగా ఈ వేసవి సంబంధించిన ఉష్ణోగ్రతల నుంచి తట్టుకోవాలంటే ఖచ్చితంగా కొబ్బరి బొండం అనేది అత్యధికంగా తీసుకోవడం ద్వారా పూర్తిగా మన బాడీలో ఎక్కువ కూలింగ్ ఉంటుందని వ్యాపార నిపుణులతో పాటు ప్రధానంగా వైద్యులు సైతం పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొబ్బరి బొండాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కొబ్బరి బొండాలు అంటేనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు ఎకరాల్లో అత్యధికంగా ఈ కొబ్బరి తోటలు అనేవి పండుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఇటు కోనసీమ జిల్లా కాకుండా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో కూడా కొబ్బరి బొండాలు అంటే మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే కాస్త ధరలు కూడా తగ్గుముఖం పడుతున్న పరిస్థితి నెలకొన్నాయి. అయితే వ్యాపారులకు తగ్గట్టుగా కొబ్బరి బొండాలు అందని పరిస్థితులు కూడా నెలకొంటున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కాలాలతో సంబంధం లేకుండా కొబ్బరి బొండం అనేది ప్రతినిత్యం పలువురు తీసుకుంటారు. ఇక ఎండాకాలం అయితే చెప్పవసరం లేదు, ఖచ్చితంగా ఒక 2 కొబ్బరి బొండాలు విధిగా బయటకు వచ్చేది తాగడం కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఒక బాటిల్ అనేది ఎక్కువగా అంటే కొబ్బరి బొండాలకు సంబంధించి దాదాపు ఒక బాటిల్ నుండి తీసుకువెళ్ళడం వారు చేస్తున్న వ్యాపార ఉద్యోగాల్లో పక్కన పెట్టుకుని దాన్ని తీసుకోవడం ద్వారా ఈ వేసవి నుంచి ఎక్కువగా ఏదైతే ఒంట్లో మనకి వేడి చేసే విధానాన్ని పూర్తిగా తగ్గించి చల్లబరిచే విధానం కొబ్బరి బొండం ద్వారానే జరుగుతుందని ఒక విశ్వాసంతో కాదు వైద్యులే కాదు వ్యాపార నిపుణులు కూడా పేర్కొన్నారు. దీంతో బాటిల్స్పై కూడా మొక్కు చూపుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో కొబ్బరి బొండాల దుకాణాలు కూడా కాకినాడ జిల్లాలోనే కాదు తూర్పు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఎక్కువైన పరిస్థితి నెలకొంది. వైద్యులు కూడా సూచిస్తున్నారు ఇక లేత కొబ్బరి బొండం అయితే అక్కడ తాగి దాన్ని ఒలుచుకుని అందులో ఉన్న గుంజు తీసుకోవడం ద్వారా మరింత ఆరోగ్యాన్ని కూడా మేలు చేకూరుస్తుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి మరికొన్ని 10 రోజుల్లో అంటే మహాశివరాత్రి అనంతరం శివశివ అంటూ చలి పూర్తి స్థాయిలో పోతుంది, అప్పుడు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పుకోవచ్చు. కొబ్బరి వాళ్ళు అన్నది ప్రతి వాళ్ళకి ఒక శక్తి అని హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ గారు కూడా ప్రతి ఒక్కరిని కొబ్బరి బొండం ఎక్కువ తీసుకోమంటున్నారు. కొబ్బరి బొండం తాగితే ఆరోగ్యాలు మంచిదండి, చాలా సేఫ్టీగా ఉంటుందండి. ఎండాకాలం తాగడంలో ఏంటంటే కూలింగ్ అవుతుందండి, మనిషి బాడీకి బాగుంటుందండి. ఎక్కువ ఎంత వాటర్ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు చెప్పడం వల్ల మన ప్రజలన ఉపాధి అదేనండి. ఎక్కువ కొబ్బరి బొండం బాటిల్లో పట్టుకెళ్తే పట్టుకెళ్ళి కస్టమర్లకి కొద్ది గిట్టుబాటు అవుతుందండి, లేదంటే వ్యాపారస్తులకి లాస్ట్ తీరుతుందండి. కొబ్బరి బొండం రేటు అతి మించిపోయి ఉన్నదండి, ఎక్కడ చూసినా కొబ్బరి బొండం ఉచ్చి యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా దారుణంగా రేట్లు పెరుగున్నాయండి. కొబ్బరి బొండం కూడా దొరకలేని పరిస్థితి ఎలా ఏర్పడ్డదండి.